గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం చలకరాయుడిపాలెం గ్రామంలో 8 ఏళ్ల బాలిక హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కాట్రు వంశీ అలియాస్ బన్నును అరెస్ట్ చేశారు పోలీసులు. సాయంత్రం 5 గంటల సమయంలో చుట్టాల అమ్మాయిని తీసుకురావడానికి వెళ్లిన బాలిక 6 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పాప కోసం వెతకగా దగ్గరలో పాప శవమై కనిపించింది. దీనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా కేసు దర్యాప్తు చేసి విచారణ జరిపారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలు తెలియజేశారు. సాయంత్రం 5 గంటలకి విషంపల్లి అంజలి అని చెప్పి 8 ఇయర్స్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ మదర్ చెప్పిన ప్రకారం వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయిని పిలుచుకురామని చెప్తే ఇంట్లో నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. కానీ అమ్మాయి అంతకీ తిరిగి రాకపోయేసరికి 6 అయినా రాకపోయేసరికి తల్లిదండ్రులు కొంత కంగారు పడి చుట్టుపక్కల వెతికారు. అయినా దొరకలేదు. దొరకకపోతే ఊర్లో గ్రామస్తులందరూ సాయంతో కలిపి వెతికితే చివరికి అదే వీధిలో ఒక ఎవరు లేనటువంటి ఒక ఇంట్లో మంచం మీద అమ్మాయి శవమై పడి ఉంది. మొహం మీద ఒక దిండు పెట్టి ఉన్నదనమాట. సో దాని మీద అప్పుడు అమ్మాయిని అది చూసి ఒకవేళ బతుకుందేమో అన్న ఉద్దేశంతో ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూస్తే అప్పటికే చనిపోయిందని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సో దాని మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇనీషియల్గా 174 అనుమానాస్పద మృతిగా కేసు మన ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో ధర్మాజీగూడెం ఎస్ఐ గారు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మొదటగా ఆయన కొంత ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమంది విట్నెసులు దానిని సేకరించారు. దాంట్లో మనకు తేలింది ఏంటంటే అమ్మాయి ఆఖరిసారిగా వాళ్ళ మేనమామ అయినటువంటి కాట్రు వంశీ ఎలియాస్ బన్ను అనే అబ్బాయి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చాడు అలాగని చెప్పి తెలిసింది. ఆఖరిసారిగా ఆ అబ్బాయి దగ్గర ఆ అమ్మాయి కలుసుకున్నది అలాగని చెప్పి తెలిసింది. దాన్ని బేస్ చేసుకొని తర్వాత ఇంక్వెస్ట్ అది చేసిన తర్వాత దీన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ కూడా ఈ బన్ను అనే అతని మీద అనుమానం చెప్పడం జరిగింది. దాని మీద దానికి సంబంధించి కొంత ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశాం. కలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు అతను అరెస్ట్ చేసి అతని దగ్గర అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి మేము ఇప్పుడు అతన్ని కోర్టులో పూర్తి చేయడం జరుగుతుంది. నేరం ఒప్పుకున్నాడు సార్? నేరం ఒప్పుకున్నాడు. దేనికోసం చేశాను? దేనికోసం చేశానంటే ఇప్పుడు యాక్చువల్గా ఇతనికి కొంత ఐపీఎల్లో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి బెట్టింగ్ అలవాటు ఒకటి ఉంది, పైగా తాగుడు అలవాటు ఉంది, చెడు వ్యసనాలు బాగానే ఉన్నాయి. ఇంతకుముందు కూడా డబ్బులు చాలకపోతే ఎవరితో ఒకటి సెల్ ఫోన్ దొంగతనం చేయడం జరిగింది. తర్వాత ఏదో దొరికిపోతే వాళ్ళు ఏదో మందలించి వదిలిపెట్టేశారు గ్రామస్తులు. అతని మీద అప్పుడు కేసు పెట్టలేదు. సో ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే ఈ నెలలో ఒక 2 సార్లు క్రికెట్ బెట్టింగ్ గ్రామస్తులతో కట్టడం జరిగింది. కడితే అందులో 1000 రూపాయలు చెప్పిన 2000 ఇతను ఓడిపోయాడు. 2000 రూపాయలు పోయిన తర్వాత ఇతను డబ్బులు లేవు, 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ 100 రూపాయలు మళ్ళీ క్రికెట్ బ్యాటింగ్ ఆడాలంటే డబ్బులు లేవు అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే ఈలోగా ఈ అమ్మాయి ఒంటరిగా కనపడ్డాడు. కనపడితే అమ్మాయి చెవులకి రింగులు ఉన్నాయనేది బంగారు రింగులు చూశాడు అతను. చూసి ఈ బంగారు రింగులు కనుక మనం కాజేస్తే ఈ అమ్ముకొని మళ్ళీ బ్యాటింగ్ చేసుకోవచ్చు అనే ఆలోచన అతనికి రావడం, అప్పటికప్పుడు అమ్మాయిని ట్రాప్ చేసి ఏదో సిగరెట్ తీసుకురమ్మని చెప్పి షాప్కి వెళ్ళి ఒక సిగరెట్ తీసుకురమ్మని చెప్పి అమ్మాయికి ముందు బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చాడు అమ్మాయికి. మా బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి అదే అమ్మాయిని ఒంటరిగా పంపించి ఒక సిగరెట్ తన కోసం ఒక సిగరెట్ను అగ్గిపెట్టే కొనమని చెప్పాడు. చెప్పి ఈ ఎక్కడైతే శవం దొరికిందో, అమ్మాయి ఏ ఇంట్లో అయితే శవం దొరికిందో ఆ పక్కనే ఇంతకుముందు అమ్మాయి ఆడుకుంటూ ఉండేది రెగ్యులర్గా. సో ఇవి ఏం చేశాడంటే అక్కడికి రమ్మన్నాడు అమ్మాయిని, సిగరెట్ పట్టుకుంది రమ్మన్నాడు. రమ్మని అమ్మాయికి చెప్పేసి వీడు అక్కడ ముందుగా ఆల్రెడీ వచ్చేసి అక్కడ వెయిట్ చేశాడు. అమ్మాయి ఎప్పుడైతే సిగరెట్ తీసుకొచ్చిందో అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళి సిగరెట్ కాల్చుకున్న తర్వాత అమ్మాయిని మెల్లగా మాటలో పెట్టి చెవుకున్న రింగ్ లాగాలని చూశాడు. లాగాలని చూసినప్పుడు సడన్గా అమ్మాయి కేకలేసింది. కేకలేసాడు ఇంతలో బయట అలికిడు వినపడ్డది. బయట అలికిడు వినపడేసరికి బహుశా ఎవరో వచ్చి ఉంటారో తెలిసిపోద్దేమో అన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే ఆ పక్కనున్న దిండి తీసుకొని అమ్మాయి మొహం మీద పెట్టి నొక్కేశాడు.